ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఒక బాబు ఉన్నాడు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు హూఈస్ అంటే కంప్లీట్గా వాడి మాటలు వాడే మేనేజ్ చేసేసుకుంటున్నాడు. బట్ స్టిల్ బిగ్ బాస్ కోసం అని చెప్పి నేను హాస్టల్లో వేయడం జరిగింది. ఐ టోల్డ్ ఇన్ మెనీ, ఈవెన్ ఎన్టీఆర్ ముందు కూడా చెప్పాను. అండ్ అక్కడ కూడా వచ్చినట్టున్నాడు బాబు. వచ్చాడు 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 ఆ ఫుటేజ్ కూడా వచ్చింది. సో మీ హస్బెండ్? నో, ఐఎమ్ ఎ సింగిల్ పేరెంట్. సో నేను, నా బాబు, దిస్ ఈజ్ మై వరల్డ్, దిస్ ఈజ్ మై ప్రపంచం అంతే. సో మీరు అక్కడ చెప్పారు కదా తనే మీకు ప్రపోజ్ చేశారు, ఎట్లా ఏమైంది అసలు? ఏం లేదు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, దెన్ ఐ హావ్ టు కమ్ బ్యాక్. పెద్దగా ఏమీ జరగలేదు. బట్ ఏం చేసేవారు ఆయన? హీఈస్ ఇంటూ సాఫ్ట్వేర్. ఓకే. మిమ్మల్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. ఓకే. దేర్ ఇస్ నథింగ్ మచ్ లైక్ యు నో, హీఈస్ 2 years యంగర్ దెన్ మీ. He is 2 years younger than me. Like, you know, నేను 25 ఉన్నప్పుడు హీఈస్ లైక్ 23. సో మెచ్యూరిటీ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అర్థం చేసుకునే లెవెల్స్ అనేది చాలా తక్కువ. ఏమొచ్చాయండి, చెప్పగలరా ఏమైనా గొడవలు ఏమొచ్చాయి? అంటే చిన్న చిన్న ఈగోస్, క్లాషెస్, దాని గురించే విడిపోయారా? వెరీ యంగ్, యా, దాని గురించే విడిపోలేదు. ఐ కేమ్ ఆఫ్ హియర్ అండ్ యు నో ఐ గెట్ డివోర్స్ ఏం తీసుకోలే. ఓకే. ఎవర్ లైఫ్ వాళ్ళది. ఎందుకు తీసుకోవట్లేదు డివోర్స్? తీసుకోవట్లేదు అంటే ఎందుకు తీసుకోలేదు? తీసేసుకో, ఇప్పుడు ఆయన ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నారు, మీరు సపరేట్గా ఉంటున్నారు, మీరు డివోర్స్ తీసుకుంటే మీరు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకుంటాను దాన్ని, మీరు డెఫినెట్గా డివోర్స్ తీసుకోవాలి కదా. డివోర్స్ గురించి జరుగుతుంది ఇప్పుడు, ఆ ప్రాసెస్లో ఉన్నాను. ఇట్ విల్ బి డన్ వెరీ సూన్. సో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది. మరి బాబు కన్విన్స్ అవుతాడా? చిన్నప్పటి నుంచి ఆ డాడీ అన్న, నాన్న అన్న పదం లేదు కాబట్టి వాడి లైఫ్ లో నాకు ఆ గిల్ట్ ఎప్పటికీ ఉంది. అది వాడు ఫుల్ఫిల్ చేయాలని ఉంది. ఎందుకు అంటే ఎట్లా అంటే హీఈస్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ అస్ కదా, పుట్టినప్పటి నుంచే. ఓకే. సో తనకి ఊహ తెలియదు? ఊహ తెలియదు. ఊహ తెలిసినప్పటి నుంచి హీఈస్ నాట్ స్పీకింగ్ దట్ వర్డ్. సో యునో, నాన్న అన్న పదం నుంచి దూరంగా ఉన్నాడు. ఆ గిల్ట్ నాకు ఎప్పటికీ ఉంది, ఐ హావ్ టు ఫుల్ఫిల్ దట్ అని చెప్పేసి ఉంది నాకు. Definitely, guys. See, I don't want to be single. I want to get married, you know. I want to have a good life. Definitely. So, chuddam. Quit chestara appudu pellaina tarvata industry. Profession is profession. I already okasari nenu last na pelli chesukoni mer velipaya. Quit chesukoni velipayanu. Ennal kalisunnaru? 2 years. Which is asalu nonsense adi. Anta kashtapadi nenu a career form chesukunnappudu I have to, you know, appudu naaku teliyaledu aa value anedi, because I was very young and naaku cheppina vallu kuda lekunde. సో ఇప్పుడు నాకు అంటే, మరి మీ పేరెంట్స్ అంటే లవ్ మ్యారేజ్ కదా మీది, మరి మీ పేరెంట్స్? నేను లవ్ చేసుకుని మ్యారేజ్ చేశాను కాబట్టి ఇంకా దే వాళ్ళు అంటున్నారు నువ్వు పడ్డావు, నువ్వు చూసుకున్నావు, నువ్వు చేసుకున్నావు. ఈవెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్, ఐ గాట్ మ్యారీడ్ ఇన్ దుబాయ్. సో యూనో, అప్పుడు వాళ్ళు కూడా రాలేదు, అన్ని నేను చేసుకున్నాను కాబట్టి ఇంకా ఐ కెనాట్ బ్లేమ్ దెమ్. బ్లేమ్ అని కాదు, దే డోంట్, దే సే దట్ నీ చేతుల నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు సపోర్ట్ ఉందా పేరెంట్స్ది? మై డాడ్ ఇస్ నో మోర్. ఓకే. అమ్మ? ఐఎమ్ ఆల్వేస్ వర్కింగ్. యా. మీ బ్రదర్? Yeah, my younger brother and my elder sister. They support me a lot. Okay. Hi YouTubers, marinni manchi video la kosam subscribe cheyandi, dantho pate bell icon pai click cheyandi.